నమస్కారం, నా పేరు చెన్నపతిరాజు. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చే అంశం కరోనాపై సమీక్ష. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ ముహూర్తాన్ని ప్రారంభమైందో కానీ కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. రోజు రోజుకి కేసుల సంఖ్య లక్షల్లో పెరిగిపోతుంది. ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో అనే సంశయంతో జనం బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసాయనే చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కనే బెడ్స్ లేవు, ఐసీయూ వార్డులు లేవు, పీపీఈ కిట్లు లేవు, వెంటిలేటర్స్ లేవు. కనీసం ఏవైతే కావాలో అవి దాదాపు మృగ్యమైపోయినాయనే చెప్పాలి. ఎందుకంటే ఆయా దేశాల్లో ఉన్న సామర్థ్యానికి మించి దాదాపు 4-5 రెట్లు కేసులు మౌలిక సదుపాయాల కోసం ఆసుపత్రులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా దయనీయమైన పరిస్థితి. చనిపోతే శవాన్ని చూసుకునే దిక్కు లేకుండా పోయింది. కర్మకాండలు నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. బోరును విలపించడం తప్ప అంతకుమించి మార్గం లేకుండా పోయింది. ఈ పరిస్థితి ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా వ్యాపించి ఉండటం చాలా బాధాకరం, దయనీయం. ప్రపంచంలో ఇప్పటి వరకు 1,62,35,924 కేసులు నమోదైనవి. అంటే ఇప్పటి వరకు మరణాల సంఖ్యను చూస్తే ప్రపంచంలో 6,50,000 మంది చనిపోయారు. ఇందులో అంతిమ సంస్కారానికి నోచుకున్న శవాలు ఎన్ని అనేది లేని పరిస్థితి. ఎందుకంటే సామూహికంగా ఖననం చేస్తున్నారు, గోతులు తీసి పూడ్చి పెట్టేస్తున్నారు శవాలని. బంధుమిత్రులకి అందించే పరిస్థితి లేకుండా పోయింది. దహన సంస్కారాలు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఒక విధంగా చెప్పాలంటే అనాథ శవాలు, దిక్కులేని శవాలుగా కరణమైపోతున్నాయి. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో కానీ చాలా హృదయ వేదనని మిగులుస్తుంది. ఒక్క అమెరికాలోనే ఇప్పటి వరకు 43,15,000 కేసులు నమోదైనవి. ప్రపంచంలో ఉన్న కేసుల సంఖ్యతో పోలిస్తే ఇది దాదాపు 25% కేసులు. అట్లాగే మరణాలు చూస్తే అమెరికాలో ఇప్పటి వరకు 150,000 మంది చనిపోయారు. ప్రాథమిక దశలోనే అంటే తొలినాళ్ళలోనే మనం చూసాం, అంటే దాదాపు ఒక 4 నెలల క్రితమే చూసాం. అప్పటికే శవాలను ఎక్కడ పూడ్చిపెట్టాలో తెలియని పరిస్థితి అమెరికాలో ఉంది. అట్లాంటి సంఖ్య ఇప్పుడు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వానికి మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. కరణం చేయడంలోనూ దహన సంస్కారాలు చేయడంలోనూ చాలా ఇబ్బందులు ఎదురు. అమెరికాలోనే కాదు, అన్ని దేశాల్లో కూడా అదే పరిస్థితి. అమెరికా తర్వాత స్థానం చూస్తే బ్రెజిల్ ఉంది. ఈ బ్రెజిల్ లో కూడా ఇప్పటిదాకా 23,96,000 కేసులు నమోదైనవి. ఇందులో 86,496 మంది చనిపోయారు. ఈ 2 దేశాల తర్వాత స్థానం భారతదేశానికి వచ్చేసింది. ఒకప్పుడు 16వ స్థానంలో ఉన్న భారతదేశం నెమ్మదిగా ఎగబాకి ఇప్పటికీ 3వ స్థానంలో చేరిపోయింది. భారతదేశంలో ఇప్పుడు దాకా నమోదైన కేసులు 13,96,000 పైగా ఉన్నాయి. అట్లాగే మరణాల సంఖ్యను చూస్తే 32,000 మందికి పైగా చనిపోయారు. అయితే 3,86,000 కేసులున్న మెక్సికో మాత్రం మరణాల సంఖ్యలో భారతదేశాన్ని మించిపోయింది. భారతదేశంలో మరణాలు ఇందాక మనం చెప్పుకున్నట్లు 32,207 మంది కాగా మెక్సికోలో 43,375 మంది చనిపోయారు. అంటే మరణాల సంఖ్యతో పోల్చినప్పుడు 3వ స్థానంలో మెక్సికో ఉందని చెప్పాలి. కేసుల పరంగా చూసినప్పుడు భారతదేశం ఉందని చెప్తే కరోనా పరీక్షలకు సంబంధించినంత వరకు టెస్టులు అమెరికాలో ఇప్పటిదాకా చాలా ఎక్కువ జరిగినాయనే చెప్పాలి. 5,34,00,000 మందికి ఇప్పటిదాకా అమెరికాలో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత స్థానం రష్యా ఉంది. ఇక్కడ 2,69,00,000 మందికి పరీక్షలు నిర్వహించారు. 3వ స్థానంలో భారత్ ఉందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ 1,63,00,000 మందికి ఇప్పటిదాకా పరీక్షలు నిర్వహించారు. 4వ 4వ స్థానంలో బ్రిటన్ ఉంది. బ్రిటన్ లో 1,45,00,000 మందికి పరీక్షలు నిర్వహించారు. కరోనా కేసుల్లో 2వ 2వ స్థానంలో ఉన్న బ్రెజిల్ లో మాత్రం పరీక్షల నిర్వహణ చాలా అధ్వానంగా ఉందనే చెప్పాలి. ఇక్కడ కేవలం ఇప్పటిదాకా 50,00,000 మందికి కూడా ఇంకా పరీక్షలు నిర్వహించకపోవడం గమనించాల్సిన విషయం. ఇక ముఖ్యంగా మనం భారతదేశం విషయానికి వచ్చి పరిశీలిస్తే 4 రోజుల నుంచి రోజు దాదాపు 50,000 కేసులు నమోదవుతున్నాయి. లక్షల్లో కేసులు చేరడానికి వేగంగా ప్రయాణం కొనసాగిస్తుంది కరోనా వైరస్. కట్టడి చేసే మార్గాల్లో కనిపించట్లేదు. వ్యాక్సిన్ వచ్చేదాకా ఇదే పరిస్థితి కొనసాగుతుందేమని భయపడుతున్నారు. ఎందుకంటే లాక్డౌన్ ఉన్న సమయంలో కరోనా కేసుల విజృంభణ చాలా సాదాసీదాగా జరిగింది. ఎప్పుడైతే లాక్డౌన్ తొలగించారో అప్పటి నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. రోజు 10,000, 20,000, 30,000, 40,000 ఇట్లా పెరుగుతూ ఇప్పుడు దాదాపు రోజు 50,000 కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి ఇట్లాగే కొనసాగితే మరో 2 నెలల్లో ఈ సంఖ్య రోజు 100,000 కేసులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. భారతదేశంలో ఉన్న జనాభాలో అంటే 132 కోట్ల జనాభాలో 10% మందికి పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఇట్లాగే కొనసాగితే 10% మందికి కరోనా వ్యాపించే అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు. అంటే దాదాపు 13 కోట్ల మంది భారతదేశంలోనే కరోనా పాజిటివ్ తోటి బాధపడతారని అంచనా వేస్తున్నారు. ఇది ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఒక్క ఆశాజనకమైన విషయం ఏంటంటే కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు 90
శాతం మంది భారతదేశంలో కోలుకుంటున్నారు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే 85% మందికి కరోనా వచ్చినా సరే వాళ్ళకి ఆ విషయం కూడా తెలియకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు, ఇంట్లో ఉండి తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల కోలుకుంటున్నారని అంచనా వేస్తున్నారు. ఇది ఒక రకంగా చాలా ఆనందించదగిన విషయం. ఎందుకంటే బయటికి వెళ్లి ఆసుపత్రికి వెళితే బెడ్స్ ఉండట్లేదు, ఐసీయూ వార్డులు ఉండట్లేదు, అట్లాగే వెంటిలేటర్స్ ఉండట్లేదు, ఆక్సిజన్ సౌకర్యాలు ఉండట్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరాలంటే మార్గాలు మృగ్యమనే చెప్పాలి. అట్లాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండి సాధారణంగా తీసుకునే ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే కోలుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని పరిశీలకులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు కూడా చెబుతున్నారు. బహుశా అందుకేనేమో 85% మందికి కరోనా వచ్చినా సరే తెలియకుండానే తగ్గిపోతుందని భావిస్తున్నారు, చెబుతున్నారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆసుపత్రికి వెళ్లిన వాళ్ళకి గాని లేకపోతే క్వారంటైన్ లో ఉండే వాళ్ళకి గాని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో ఉండే వాళ్ళకి గాని సరైన సౌకర్యాలు లేవని చెప్పి అన్ని చోట్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇది చాలా దయనీయమైన పరిస్థితి. అంటే వాళ్ళకి ఆహారం గాని మందులు గాని సకాలంలో అందకపోవడం వల్ల చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పి కూడా చెబుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఇక్కడ ఇప్పటికే 366,000 కేసులు నమోదై ఉన్నాయి. అట్లాగే మరణాల సంఖ్యను చూస్తే ఒక మహారాష్ట్రలోనే 13,000 మందికి పైగా చనిపోయారు. దాని తర్వాత స్థానంలో తమిళనాడు ఉంది. తమిళనాడులో ఇప్పటిదాకా 2,00,000 పైగా కేసులు నమోదైనాయి. మరణాల సంఖ్యను చూసినప్పుడు 3,409 మంది చనిపోయారు. దాదాపు ఇక్కడ రోజు 100 మందికి పైగా చనిపోతున్నారు. ఇక మూడో స్థానంలో ఢిల్లీ ఉంది. ఢిల్లీలో ఇప్పటిదాకా 129,000 కేసులు నమోదైనాయి. ఈ 129,000 కేసుల్లో 3,800 మందికి పైగా చనిపోయారు. ఇక్కడ కూడా రోజు 100 మంది చనిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మరీ దయనీయంగా పరిస్థితి తయారైంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే రోజు దాదాపు 8,000 మందికి పైగా కరోనా పాజిటివ్ కి గురవుతున్నారు. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ లో 985 మంది చనిపోయారు. రోజు కనీసం 50 మందికి తగ్గకుండా గత వారం రోజుల నుంచి చనిపోతున్నారు. ఇక్కడ టెస్టులు కూడా బాగా జరుగుతున్నాయి కాబట్టి కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇక తెలంగాణ విషయానికి వస్తే కేసుల సంఖ్యను చూస్తే 52,000 మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్ తోటి కంపేర్ చేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 88,000 కేసులు పైగా ఉంటే తెలంగాణ మాత్రం 52,000 ఉంది. దీనికి కారణం కూడా చెప్పొచ్చు, తెలంగాణలో పరీక్షలు సరిగ్గా నిర్వహించట్లేదనే ఒక అభిప్రాయం ఉంది. దీనికి హైకోర్టు కూడా అక్షింతలు వేసింది. తెలంగాణలో సరిగ్గా పరీక్షలు నిర్వహించకపోతే ఊరుకునేది లేదని చెప్పి హైకోర్టు కూడా హెచ్చరిక జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వానికి. అయినా కూడా పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించట్లేదు. గత వారం గణాంకాలు తీసినప్పుడు తెలంగాణలో 2,00,000 పరీక్షలు జరిగిన సమయానికి ఆంధ్రప్రదేశ్ లో 12,00,000 పరీక్షలు జరిగినాయి. దీన్ని బట్టి తెలంగాణలో కేసులకి ఆంధ్రలో కేసులకి మనం కంపేర్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ చనిపోయే వారి సంఖ్య కూడా చాలా తక్కువగానే కనపడుతుంది తెలంగాణలో. అయితే ఒక్క విమర్శ ఏమిటంటే తెలంగాణలో చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వ గణాంకాల్లో అది ప్రస్ఫుటంగా కనిపించట్లేదు, దాచిపెడుతున్నారనే ఒక విమర్శ ఉంది. ప్రతిపక్షాలు చేసే విమర్శల్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఇంకా వెల్లడి కాలేదు. ఒక విధంగా పరీక్షలు నిర్వహిస్తుంటేనేమో కేసుల సంఖ్య సరిగ్గా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. పరీక్షలు నిర్వహించలేని చోట కేసుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. మొత్తం మీద ఈ పరీక్షల నిర్వహణ, కేసుల సంఖ్య ఇవన్నీ చూసే కన్నా ముఖ్యంగా ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ లో ఎలాంటి జాగ్రత్తలు ప్రజలు తీసుకున్నారో అట్లాంటి జాగ్రత్తలే తీసుకుని ఉంటే ఎవరికి వాళ్ళ రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వాలు, ఇటు తెలంగాణ ప్రభుత్వం గానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ భారతదేశంలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు గానీ ఈ కరోనా కేసుల విషయంలో మాత్రం చేతులు ఎత్తేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే లెక్కకు మించి, అంటే అసంఖ్యాకంగా కేసులు పెరుగుతున్నందున అవసరమైన బెడ్స్, ఐసీయూ వార్డులు, వెంటిలేటర్స్ ఇట్లాంటి ఏమి లేనందున ప్రభుత్వాలకు కూడా అంతకు మించి దిక్కు లేదు. మాస్కులు ధరించడం, శానిటైజర్లు ఉపయోగించడం, అలాగే ఇంట్లో ఉండే ఆరోగ్య చిట్కాలను పాటించడం తప్పనిసరిగా చేస్తేనే మనం కరోనా నుంచి బయటపడగలమని గుర్తుంచుకోవాలి. దానిచేత ఎవరికి వాళ్లే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. For latest exclusive updates, please subscribe RMS News Entertainment Exclusive. Also like, share and comment. Thank you.